వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్ అండి. నేను మీ శివరామరాజు. సో మన ఛానల్ తరపు నుంచి ఎప్పటి నుంచి చాలామంది ఫోన్స్ చేస్తున్నారు, అలాగే మన ఛానల్ నుంచి వచ్చే బుక్ కోసం వెయిట్ చేస్తున్నారు కదండి. వాళ్ళందరి కోసం మనం ఆల్రెడీ వైజాగ్ టెక్ హబ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్యాచ్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఐటీఐ అండ్ డిప్లొమా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఒక బుక్ తయారు చేయడం జరిగిందండి. అది ఆల్రెడీ అమెజాన్లో మనం సేల్ స్టార్ట్ చేసాం. అమెజాన్లో ఆ బుక్ గురించి మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తానండి. అసలు ఈ బుక్లో ఏటు ఉంది, ఈ బుక్ చదివితే మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ బుక్లో మెయిన్ కంటెంట్ ఏంటంటే బేసిక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, యూనిట్స్ అండ్ ఇంపార్టెంట్ వాల్యూస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం అంటే మనకి ఎలక్ట్రికల్కి సంబంధించి అన్ని యూనిట్స్ దాని వాల్యూస్ కూడా ఒక టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగిందండి. అలాగే సెల్స్ అండ్ బ్యాటరీస్ మొత్తం మనకి ఏదైతే ఎలక్ట్రికల్కి కాంపిటేటివ్ పరంగా ఐటీఐ అండ్ డిప్లొమా బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారో అవన్నీ కూడా కవర్ అయ్యేలాగా మొత్తం అన్ని చాప్టర్స్ కూడా కవర్ అయినాయండి. అయితే ఈ బుక్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అవసరమో అవన్నీ కూడా ఒక టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిజొనెన్స్ కోసం చూస్తారనుకోండి, రిజొనెన్స్ చూస్తే రిజొనెన్స్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే రిజొనెన్స్ కండిషన్ దగ్గర కరెంట్ ఎలా ఉంటుంది, అలాగే మనకి ఇంపిడెన్స్ ఎలాగుంటుంది, పవర్ ఫ్యాక్టర్ ఎలాగుంటుంది, ఇవన్నీ కూడా మనం చదువుకుంటున్నప్పుడు మనకి అది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. అలా కాకుండా మీరు ఈ బుక్లో చూస్తే మీకు ఈజీగా టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. సో అది మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే క్వాంటిటీ ఎట్ట సిరీస్ రెజొనెన్స్, ఎట్ట ప్యారల్ రెజొనెన్స్. ఫస్ట్ క్వాంటిటీ ఇంపిడెన్స్ తీసుకుంటే ఇంపిడెన్స్ సిరీస్ రెజొనెన్స్ దగ్గర మినిమం ఉంటుంది, ప్యారల్ రెజొనెన్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ టేబుల్ చదివారనుకుంటే సిరీస్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ ప్యారల్ అని చెప్పి ఈజీగా తెలిసిపోతుంది. దీనికంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ బుక్ తీసుకున్న తర్వాత మన ఛానల్లో ఏదైతే వైజాగ్ టెక్ హబ్ ఛానల్ ఉందో మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత హోము, వీడియోసు, ప్లేలిస్ట్ ఉంటుంది కదండి. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఎలక్ట్రికల్ ఏదైతే ఎలక్ట్రికల్ ఉందో అందులో మీరు చూస్తే ఇయర్లీ 93 వీడియోస్ ఉన్నాయండి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ కవర్ అయ్యింది. మీరు ఆ వీడియోస్ మొత్తం అన్నీ చూసిన తర్వాత, సో మీరు ఈ 93 వీడియోస్ కూడా ఫుల్గా చూసిన తర్వాత మీరు సబ్జెక్ట్ మన బుక్ తీసుకున్నారంటే బుక్లో ఉన్న క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలుగుతారండి. ఓకే ఫ్రెండ్స్, సో ఛానల్లో ముందు మీరు వీడియో చూసిన తర్వాత మీరు తీసుకున్న బుక్లోకి వెళ్ళి ఏదైతే మీకు ఇప్పుడు చూపించాడో రెజొనెన్స్ టాపిక్ కావచ్చు, లేదంటే పాలిపేర్ సర్క్యూట్స్ కావచ్చు, లేదంటే డీసీ మెషిన్స్ కావచ్చు, లేదంటే ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, మీరు ఏ చూసినా కూడా ఈజీగా మీరు చేయగలుగుతారండి. ఇది మీకు టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగిందని చెప్పాను చూడండి. సో ఎప్పుడైతే మీరు ఈ టేబుల్ చదివారో, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ చూడండి, కరెంట్ తీసుకుంటే సిరీస్ రెజొనెన్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ప్యారల్ దగ్గర మినిమం ఉంటుందని చెప్పి మీరు ఈజీగా రాయగలుగుతారు. నెక్స్ట్ అలాగే మీరు పవర్ ఫ్యాక్టర్ తీసుకుంటే సిరీస్ రెజొనెన్స్ దగ్గర కూడా యూనిటీ ఉంటుంది, అలాగే ప్యారల్ దగ్గర కూడా యూనిట్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు బుక్లోని టేబులర్ ఫామ్లో వీలైనంత ఈజీగా గుర్తుండేలాగా చేయడం జరిగిందండి. అలాగే ఈ బుక్తో పాటు ఎక్స్క్లూజివ్గా వైజాగ్ స్టీల్ జూనియర్ ట్రైనింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మోడల్ టెస్ట్ పేపర్స్ కూడా తయారు చేయడం జరిగిందండి. ఇది 11 పేపర్లు అండి, అంటే 10+1 పదేమో మోడల్ పేపర్స్, మోడల్ టెస్టులు. ఒకటేమో జేటీ తాలూకా ప్రీవియస్ ఇయర్ పేపర్ అండి, అంటే జేటీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగింది కదండి, ఆ పేపర్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు ఈ 10 పేపర్లు కూడా ప్రిపేర్ అయితే ఎగ్జామ్, జేటీ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ 10 పేపర్లు మనకి ఇంక్లూడింగ్ టెక్నికల్ ప్లస్ నాన్ టెక్నికల్, సో రెండూ ఉన్నాయండి. సో ఇక్కడ మీరు 10 పేపర్లు కనుక ఖచ్చితంగా మీరు సాల్వ్ చేసుకుని వెళ్తే మీకు ఎగ్జామ్ చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. మొత్తం 1-10 పేపర్స్ ఇవ్వడం జరిగిందండి, ప్లస్ జూనియర్ ట్రైనింగ్ ప్రీవియస్ ఇయర్ పేపరు, లాస్ట్లో మీకు కీ కూడా ఉంటుంది. సో ఇవి మనకి అమెజాన్ అంటే ఎవరైతే నాన్ లోకల్ ఉన్నారో నాన్ లోకల్ వాళ్ళు అమెజాన్లో కొనుక్కోవచ్చు. కింద మీకు లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోకల్ వాళ్ళు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పిన అడ్రస్కి వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్స్ అంటే లోకల్లో తీసుకుంటే మీకు డెలివరీ ఛార్జ్ అనేది తగ్గుతుందండి. ఇవి రేట్లు ఎలాగ ఉన్నాయంటే ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో, లోకల్ వాళ్ళు ఆఫ్లైన్లో ఎవరు అంటే లోకల్ వాళ్ళు అంటే ఆఫ్లైను, వాళ్ళకి VTH బుక్, ఈ VTH బుక్ అనేది 249 రూపీస్కి వస్తుందండి. సో వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఎవరైతే జేటీకి కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కావాల్సిన మోడల్ పేపర్స్ 199 రూపీసు,
మీకు రెండు కలిపి తీసుకుంటే 360 రూపీస్కి రెండు వస్తాయండి. ఎవరైతే నాన్ లాకర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా అమెజాన్ నుంచి వాళ్ళు కొనుక్కోవచ్చు అండి. అందులో మన VTS బుక్ అంటే వైజాగ్ టెక్అప్ నుంచి వచ్చిన బుక్, ఇది ఆల్ కాంపిటేటివ్ ఫర్ ఐటీఐ అండ్ డిప్లొమా ఇద్దరికి ఉపయోగపడుతుందండి. సో అందులో మీరు ఓన్లీ VTS బుక్ తీసుకుంటే 299 రూపీస్ ప్లస్ కొరియర్ ఛార్జ్, డెలివరీ ఛార్జ్ మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మోడల్ పేపర్స్, VTS నుంచి వచ్చిన మోడల్ పేపర్స్ బుక్ మీరు తీసుకోవాలనుకుంటే అది 149 రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జ్. ఇన్ కేసు మీరు రెండు తీసుకున్నారనుకోండి మీకు 50 రూపీస్ తగ్గుతుంది, 399 రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జ్. ఈ విధంగా పెట్టడం జరిగిందండి. మీకు కిందన వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి అమెజాన్ తాలూకు లింకు, దాంతోపాటు మన ఛానల్ తాలూకు వీడియోస్ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అందరూ ఈ బుక్ని మీరు యూజ్ చేసి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.